నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. దాపరికాలు లేవు, దాగుడు మూతలు అంతకన్నా లేవు, టార్గెట్ క్లియర్. మన జోలికి రానంత వరకు ఓకే, కాదు కూడదని కాలు దువ్వితే కదనమే అంటోంది భారత్. యాక్షన్ కు రియాక్షన్ తప్పనిసరిగా ఉంటుందని ఇట్కా జవాబ్ పత్తరిసే దేయింగే అని చెప్తోంది. మాకు ఎవరితో గొడవ వద్దు, మాతో దుష్మని కూడా తట్టుకోలేరంటూ వార్నింగ్ ఇచ్చేస్తోంది నయా భారత్. దాంతో భారత్తో పెట్టుకోవాలంటేనే ఈ దేశమైనా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునే పరిస్థితి వచ్చేసింది. మాటలే కాదు, చేతల్లోనూ సత్తా చూపించేందుకు అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది నయా భారత్. ఒక్కో దివ్యాస్త్రాన్ని దించేస్తూ అటు డ్రాగన్ ఇటు పాక్ టార్గెట్ గా డిఫెన్స్ లో మన పవర్ ఏంటో చూపిస్తోంది. గతానికి ఇప్పటికీ మన డిఫెన్స్ లో వచ్చిన మార్పులేంటి? చైనా పాకిస్తాన్ తో పోలిస్తే మన దగ్గర అడ్వాన్స్డ్ ఆయుధ సంపత్తి ఏముంది? త్రివిధ దళాలను పటిష్టం చేస్తున్న భారత్ లేటెస్ట్ ఆర్మ్స్ హై టెక్నాలజీతో మిసైల్స్. ప్రతి ఏటా పెరుగుతున్న ఇండియా డిఫెన్స్ బడ్జెట్ ఒకేసారి 50 మంది గన్ పట్టుకుని నడుచుకుంటూ వస్తే ఎలా ఉంటుందో తెలుసా? అచ్చం ఇండియన్ ఆర్మీని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. పరేడ్ ప్రాక్టీస్ లోనే కాదు, అవసరమైనప్పుడు కథన రంగంలో కూడా ఇచ్చి పడేస్తోంది ఇండియన్ ఆర్మీ. శత్రు ఎవరైనా శాంతి జపం చర్చలు కొన్నాళ్లే. సహనానికి కూడా ఓ హద్దు ఉంటుంది, ఆ హద్దు దాటితే దేనికి వెనకాడేది లేదని తేల్చి చెబుతోంది భారత్. మేము ఎవరితో కావాలని గొడవ పెట్టుకోం, అలా అని మమ్మల్ని గెలికితే ఊరుకోబోమని సమయం సందర్భం వచ్చినప్పుడల్లా పాకిస్తాన్ చైనాకు కలిపి వార్నింగ్ ఇచ్చేస్తోంది ఇండియన్ ఆర్మీ. గెలుపుని తలుపు తట్టాలంటే కష్టమే కాదు, బలం బలగం కూడా అవసరం. మారుతోన్న పరిస్థితులను బట్టి శత్రువుతో పోరాడే స్టామినా ఉండాలంటే పెట్టుబడి కూడా పెట్టాలి. అందుకే డిఫెన్స్ బడ్జెట్ ను పెంచుకుంటూ పోతోంది భారత్. 10 ఏళ్లుగా రక్షణ రంగానికి కేటాయిస్తున్న బడ్జెట్ పెరిగిపోతోంది. ఈ ఏడాది బడ్జెట్ లో కూడా డిఫెన్స్ సెక్టార్ కు భారీగానే నిధులు అలాట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రక్షణ రంగానికి 6,21,940 కోట్లు కేటాయించింది సెంట్రల్ గవర్నమెంట్. గత బడ్జెట్లో 5,94,000 కోట్లు ఇస్తే ఈసారి ఆ వాటాని మరింత పెంచింది కేంద్రం. 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పుడిచ్చిన డిఫెన్స్ బడ్జెట్ 4.72% ఎక్కువ. ఈ ఏడాది మొత్తం బడ్జెట్లో డిఫెన్స్ కే 12.9% నిధులు కేటాయించి రక్షణ రంగానికి తాము ఎంత ప్రయారిటీ ఇస్తున్నామో తేల్చి చెప్పింది మోదీ సర్కార్. ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా విదేశాల నుంచి దిగుమతులు తగ్గించుకుని దేశీయంగా ఆయుధాలు యుద్ధ సామాగ్రిని తయారు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు తగ్గట్టుగానే నిధులు ప్రతి ఏడాది పెంచుతూ వస్తోంది. బార్డర్ రోడ్ల డెవలప్మెంట్ కోసం కూడా కేంద్రం ప్రత్యేకంగా 6,500 కోట్లు కేటాయించింది. ఇక తీర ప్రాంతాల రక్షణకు 7,600 కోట్లు ఇచ్చింది. డిఆర్డిఓకిచ్చే నిధులను ఈసారి 23,555 కోట్లకు పెంచింది కేంద్రం. 10 ఏళ్లుగా త్రివిధ దళాల పటిష్టం కోసం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోంది సెంట్రల్ గవర్నమెంట్. అంతర్జాతీయంగా పరిస్థితులు మారుతున్నాయి. ఓవైపు హమాస్ ఇజ్రాయెల్ వార్, మరోవైపు రష్యా యుక్రెయిన్ యుద్ధం, మిడిల్ ఈస్ట్ లో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఉద్రిక్త పరిస్థితులతో భారత్ అలర్ట్ అయింది. ఇప్పటి వరకు మనకు చైనా పాక్ తోనే గొడవ ఉంది. ఈ రెండు దేశాలే కాదు, అనుకోకుండా ఇంకేదైనా కంట్రీతో శత్రుత్వం ఏర్పడవచ్చు. గొడవేదైనా సవాళ్లు ఏ రూపంలో వచ్చినా రేపటి కోసం సర్వం సిద్ధం చేసుకుంటోంది భారత్. ఆయుధ సమీకరణే లక్ష్యంగా మన రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తూ వస్తోంది. అన్నింటికీ ఇతర దేశాలపై ఆధారపడే స్థాయి నుంచి మనము సహకారం అందించే స్థాయికి మన డిఫెన్స్ సెక్టార్ ఎదుగుతోంది. ఒకప్పుడు భారత రక్షణ రంగం కాస్త వీకే. అప్పట్లో ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దగ్గరున్న వెపన్స్, మిసైల్స్, నేవీ డిఫెన్స్ సిస్టమ్స్ తక్కువే. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. డిఫెన్స్ ఫీల్డ్ లో మనమేం తక్కువ కాదు. ఒక్కో అడుగు ముందుకేస్తూ రక్షణ రంగాన్ని స్ట్రాంగ్ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఒక్కో వెపన్ మిసైల్ తో మన అమ్ముల పదిలోకి తిరుగులేని ఆయుధ సంపత్తి చేరుతోంది. అలాగే మైనర్ లెవెల్లో కూడా కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్, సర్వేలెన్స్ ఎక్విప్మెంట్, నైట్ విజన్ ఎక్విప్మెంట్ వీటిలో చాలా రీసెర్చ్ చేసి ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి డిఫెన్స్ మీద, ఎక్స్పోర్ట్స్ మీద, డిఫెన్స్ రంగం ప్రొడక్షన్ మీద చాలా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఇంకా ఎంతో చేయాల్సిన పని ఉంది. లేటెస్ట్ వెపన్స్, మిస్సైల్స్, మిగతా ఎక్విప్మెంట్స్ అయితే గతానికి ఇప్పటికి పోలిస్తే ఓ రేంజ్ లో పెరిగాయి. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీని పటిష్టం చేసి శత్రువు ఏ రూపంలో వచ్చినా దాడికి ప్రతి దాడి చేసేలా రెడీ అయింది భారత్.
శత్రువుల టార్గెట్ గా డ్రోన్ విధ్వంసక ఎక్విప్మెంట్, అధునాతన ఆయుధాలు, క్షిపణుల వరకు ప్రతి ఆయుధం తయారు చేస్తోంది. మన సెల్ఫ్ మేడ్ తేజస్ యుద్ధ విమానాలు, ధనుష్ గన్ వ్యవస్థ, షారంగ్ గన్ సిస్టమ్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. కేనైన్ వజ్ర యుద్ధ ట్యాంక్ శత్రు బంకర్లను ముక్కలు ముక్కలుగా చేసి పడేస్తుంది. అధునాతన యుద్ధ సామాగ్రి, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటోంది భారత్. డ్రోన్లు, మిస్సైల్స్ ను అమెరికాతో, చైనాతో పోటీ పడి మరీ తయారు చేస్తోంది. బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిస్సైల్, షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్స్ విషయంలో దూకుడుగా ముందుకెళుతోంది భారత్. మన కోసం ఆయుధాలు సమకూర్చుకోవడమే కాదు, 85 దేశాలకు ఆర్మీ వెపన్స్ సప్లై చేస్తోంది ఇండియా. గెలుపుని తలుపు తట్టాలంటే పోరాటం నీ ఆయుధం కావాలి. నీ భవిష్యత్తు బంగారంలా ఉండాలంటే ఎలా నడుచుకోవాలో, ఏ సమకూర్చుకోవాలో కూడా డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వే. ఓటమే కాదు, గెలుపు కూడా అప్పుడప్పుడు చాలా నేర్పిస్తుంది. ఓటమి గుణపాఠం నేర్పిస్తే గెలుపు భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుంది. అలా కార్గిల్ యుద్ధంలో గెలుపు భారత రక్షణ రంగాన్ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసింది. అనుకోకుండా పాక్తో జరిగిన వార్ 25 ఏళ్ల కిందే మన దేశ రక్షణకు ఏం కావాలో నేర్పించింది. కార్గిల్ యుద్ధం గెలిచాం, గాల్వాన్ కవ్వింపుల్లో పైచేయి సాధించాం. ఇప్పుడు పాక్ అయినా, చైనా అయినా, శత్రు ఎంత బలవంతుడైనా ఎదుర్కొనే రేంజ్కి ఎదిగింది భారత్. 1999లో మన డిఫెన్స్ సత్తా ఎంత, 25 ఏళ్లలో రక్షణ రంగంలో మన ప్రగతి ఏంటి? ప్రపంచ దేశాలతో పోటీ పడేలా రక్షణ రంగం పటిష్టం. పాక్ అయినా, చైనా అయినా ఇచ్చి పడేస్తోన్న ఇండియా. అప్పుడు డిఫెన్స్ సత్తా ఎంత, ఇప్పుడెంత స్ట్రాంగ్ అయ్యా. ఒక్కరోజుతో ఏదీ సాధ్యం కాదు. ఏ దేశమైనా, ఏ వ్యక్తి అయినా గెలుపో ఓటమో ఏదో ఒకదాని నుంచే తన పోరాటం మొదలు పెట్టాలి. అందరూ ఓటమి తరువాత బలపడుతూ వస్తే భారత్ మాత్రం గెలుపుతోనే పటిష్టమవుతూ వచ్చింది. 25 ఏళ్ల కింద పాకిస్తాన్తో జరిగిన కార్గిల్ యుద్ధం మనలో ఓ నమ్మకాన్ని కలిగిస్తూనే భవిష్యత్కు రూట్ మ్యాప్ వేసుకునేలా చేసింది. అప్పుడు యుద్ధంలో గెలిచామన్న ఆనందంలో ఉండాలో తెలియదు, మన దగ్గర చెప్పుకోదగ్గ స్థాయిలో ఆయుధాలు లేవని బాధపడాలో అంతకంటే అర్థం కాదు. అప్పుడు పాక్ ఏ దేశం సహకరించలేదు, మనం కూడా ఒంటరిగానే పోరాడాం. కాబట్టి విజయం మన సొంతమైంది. అదే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదో ఒక దేశం పాకిస్తాన్కో, మనకో డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో సహకరిస్తే యుద్ధం మరింత క్లిష్టతరమై నష్టం ఎక్కువ జరిగేది. కార్గిల్ యుద్ధం ఓ రకంగా భారత్ కు కనువిప్పు కలిగించింది. ఇంత టెక్నాలజీ, కమ్యూనికేషన్ సిస్టమ్ లేని రోజుల్లోనే యుద్ధం అంత భీకరంగా ఉంటే, నష్టం ఓ రేంజ్ లో జరిగితే భవిష్యత్ ఏంటన్న ఆలోచన భారత్ లో అప్పుడే మొదలైంది. అందుకే 25 ఏళ్ల కిందే డిఫెన్స్ సెక్టార్ పై ఫోకస్ పెట్టింది అప్పటి కేంద్ర ప్రభుత్వం. దాంతో ఇప్పుడు చెప్పుకోదగ్గ దేశాల్లో భారత రక్షణ రంగం కాస్త పటిష్టంగానే ఉంది. సైన్యం మానసికంగా సిద్ధంగా లేనప్పుడు కార్గిల్ యుద్ధం జరిగింది. అప్పుడు వార్ కూడా భిన్నమైన పద్ధతిలో జరిగిందనే చెప్పొచ్చు. శత్రువులు ఫేస్ టు ఫేస్ తలపడలేదు. పాక్ సైనికులు చొరబాట్ల రూపంలో కార్గిల్ ప్రాంతంలోకి చొచ్చుకొచ్చారు. దీంతో శత్రువును గుర్తించి మట్టుబెట్టడం కష్టమైంది. భారత సైనికులు అత్యంత క్లిష్టమైన ప్రతికూల పరిస్థితుల్లో కార్గిల్ యుద్ధం చేశారు. అప్పటికి సరైన ఆయుధాలు, లేటెస్ట్ టెక్నాలజీ, ఆర్మ్స్, మిస్సైల్స్ కూడా లేవు. సరే, ఎలాగోలా కార్గిల్ వార్ అయిపోయింది. అందులో గెలిచామని అప్పటి వాజ్పేయి సర్కార్ లైట్ తీసుకోలేదు. 2000 సంవత్సరంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ వ్యవస్థలో లోపాలు, యుద్ధం కోసం సైన్యానికి కావలసిన లేటెస్ట్ ఆయుధాలపై రిపోర్ట్ ఇచ్చింది. అప్పటి నుంచే రక్షణ రంగం ప్రక్షాళన బలోపేతం స్టార్ట్ అయింది. ఆ తరువాత ఏ ప్రభుత్వం వచ్చినా త్రివిధ దళాధిపతుల సూచనలతో బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇవ్వడం, బార్డర్ సెక్యూరిటీకి ప్రయారిటీ ఇవ్వడం స్టార్ట్ అయింది. కార్గిల్ ఘటన నుంచి భారత్ చాలా నేర్చుకుంది. ప్రత్యేకంగా రక్షణ బడ్జెట్ పెంచుతూ వస్తున్నారు. 2000-2001 సంవత్సరంలో డిఫెన్స్ బడ్జెట్ 58,000 కోట్లు ఉంటే ఇప్పుడు 6,00,000 కోట్లకు పైగా కేటాయింపులు జరిగాయి. దాంతో ప్రతి ఏటా కొత్త ఆయుధాలు, ప్రయోగాలు చేస్తూ పటిష్టమవుతూ వస్తోంది భారత్. గల్వాన్ లోయలో చైనా కవ్వింపులు, ఇటు కశ్మీర్, పంజాబ్ సరిహద్దుల్లో పాక్ కుట్రలకు తగ్గట్లుగా వెపన్స్, అడ్వాన్స్డ్ నిఘా సిస్టమ్, సైనిక శిక్షణ వంటి వాటిని బలోపేతం చేస్తూ వచ్చింది ఇండియా. అధునాతన ఆయుధాలను సమకూర్చుకోవడంపై భారత్ దృష్టి పెట్టింది.
1999 మన దగ్గరున్న ఆయుధాలకు ఇప్పుడున్న ఆయుధాలకు జమీన్ ఆస్మాన్ ఫరక్ తేడా వచ్చేసింది. ఓ రకంగా చెప్పాలంటే అప్పటి ఆయుధాల స్థానంలో మొత్తం లేటెస్ట్ ఎక్విప్మెంట్ వచ్చేసింది. మిస్సైల్స్, యుద్ధ విమానాలు, డ్రోన్లు, రాకెట్ లాంచర్లు అన్నింట్లో అడ్వాన్స్డ్ ఆయుధాలు వచ్చేశాయి. రష్యా, ఫ్రాన్స్ నుంచి యుద్ధ విమానాలు కొనడంతో పాటు సెల్ఫ్ మేడ్ మిస్సైల్ సిస్టమ్ కూడా అప్గ్రేడ్ అయింది. అలా ఒకే ఒక్క యుద్ధం మన డిఫెన్స్ సెక్టార్ దిశనే మార్చేసింది. ఇప్పుడు రక్షణ రంగంలో అంతో ఇంతో పటిష్టంగా ఉన్నామంటే కార్గిల్ యుద్ధం నేర్పించిన పాఠాలే అప్పటి నుంచి ఇప్పటి వరకు పాలకులు చూపించిన ముందు చూపే అని చెప్పొచ్చు.